ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును రక్షకుని కరుణ సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్తనామంలో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. యేసే జవమని కార్యక్రమం ద్వారా యేసే మాట మీ మధ్య తీసుకురావడానికి దేవుని నాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. మీ అందరు సంతోషంగా ఉన్నారు కదూ. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాట చాలా విశేషమైనది, అద్భుతమైనది. దేవుడు మనకు ఆదరణ ఇవ్వబోతున్నాడు. కష్టంలో, శ్రమలో, బాధలో నలిగిపోతున్నటువంటి నీ జీవితానికి ఒక అద్భుతమైనటువంటి జవాబు దేవి ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రైస్ రడ్ హల్లెలూయా. అంతరంగికంగా మనం పడుతున్న ప్రతి కష్టానికి దేవుడు జవాబు అనుగ్రహించబోతూ ఉన్నాడు, అద్భుత కార్యం చేయబోతూ ఉన్నాడు. ప్రైస్ రడ్ హల్లెలూయా. సో మనం అందరం కూడా ప్రార్థన చేసుకుంటాం, తలలు వంచి ప్రార్థన చేసుకుంటాం. అందరూ కూడా నోరు తెచ్చి ప్రభువా మీకు స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం పరలోకపు తండ్రి. మా మధ్యలో సంచరించమడుగుతున్నాము తండ్రి, అద్భుత కార్యంచమడుగుతున్నాము తండ్రి, ఆశ్చర్య కార్యం చేసి నడిపించమడుగుతున్నాము తండ్రి. శక్తితో నింపండి ప్రభువా. అయ్యా మీ మాట వినే కృప మాకు దయచేయండి తండ్రి. మీ మాట ధర్మములు సరి చేయండి, బ్రతికించండి, లేవనెత్తండి, అద్భుతం చేయండి ప్రభువా. ఆశ్చర్య కార్యం చేసి నడిపించండి ప్రభువా. మీకు స్తోత్రం తండ్రి నాయన. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ, పరిశుద్ధాత్మదేవ రండి తండ్రి. మీకు స్తోత్రం. రక్ష కూడా అద్భుతాలు చేసే దేవుడు మీరయ్యా, ఆశ్చర్యకాలు చేసే దేవుడు మీరయ్యా, సమాధానం ఇచ్చే దేవుడు మీరయ్యా. మీ కృప తోడించి నడిపించమని, సహాయించమని, మీరు అభిషేకించమని, ఆదరించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. బైబిల్ తీయండి అందరూ. యోబు గ్రంథ 3:24 వచ్చి చదువుకుంటాం. భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నది, నా మొర్రలు నీళ్ల వలె ప్రవహించుచున్నవి. భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నది, నా మొర్రలు నీళ్ల వలె ప్రవహించుచున్నవి. కొందరి జీవితాలు వడ్డించిన విస్తర్లాగా ఉంటాయి. అన్నీ ఉంటాయి. జాబ్ ఉంటుంది, అందం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది కదా, సంఘములో ఘనత ఉంటుంది, చేతి నిండా డబ్బు ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ వాళ్ళ జీవితాలు చూస్తే గాఢాంధకారం. వాళ్ళ బ్రతుకుల్లో చెప్పనలవి కానటువంటి భయంకరమైన చీకటి కోణలు ఉంటాయి వాటిల్లో. ప్రియ దేవుని బిడ్డ, చూస్తే చాలా పెద్ద ఉద్యోగం అన్నట్టుంటుంది, కానీ ఆ ఉద్యోగంలో నెమ్మది, సమాధానం లేకుండా భయంకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు మీకు ఒక వ్యక్తిని, మనకు మంచి హీరోని పరిచయం చేస్తాను. ఆయన ఎవరంటే మన యోసేపు. యోసేపుకున్నటువంటి ఉద్యోగం ఎటువంటిదో తెలుసా? అద్భుతమైన ఉద్యోగం. ఒక బానిసగా ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. అతి శీఘ్రముగా కొన్ని నెలల్లోనే ఆయన సూపర్వైజర్గా మార్చబడ్డాడు. సూపర్ జాబ్, అంత పెద్ద ఇంట్లో, పోతీఫర్ ఇంట్లో జాబ్ అంటే ఎంత అద్భుతమైన విషయం. అది కూడా ఆ ఇంట్లో అధికారి దేన్ని పట్టించుకోకుండా మొత్తం ఆ ఇంట్లో ఉన్న సొత్తు, ఆ ఇంట్లో ఉన్న గదులు, ఆ ఇంట్లో ఉన్న సంపద మొత్తం యోసేపు చేతికి అప్పగించాడు. ఏం కావాలో, ఆహారం ఏం కావాలో, నీళ్ళు ఏం కావాలో, అక్కడ ఉన్నటువంటి పనివారికి ఏమేమి అవసరమో, బట్టలు ఏం కావాలో, ఆ యొక్క మరి ప్యాలెస్కి ఏం కావాలో, అన్నీ కూడా యోసేపే తీసుకురావాలి. యోసేపే అన్నీ మరి డిస్ట్రిబ్యూట్ చేయాలి. అందరినీ ఆయనే మరి ఆర్డర్ ఇచ్చేసి పంపించాలి, ఆయనే మెయింటైన్ చేయాలి మొత్తం. అంత పెద్ద జాబ్. ప్రియ దేవుని బిడ్డ, మంచి ఆయనకు ఒక స్పెషల్ డ్రెస్ ఉంటుంది, స్పెషల్ మరి ఇల్లు ఉంటుంది, స్పెషల్ హోదా ఉంటుంది. అందరు రాగానే, ఓ యోసేపు వచ్చాడు, యోసేపు వచ్చాడని చెప్పేసి అందరు పక్కకు తప్పుకుంటారు. అధికారులు సైతం, యోసేపు ఇదిగో మాకు ఇది కావాలి, ప్లీజ్ తెచ్చిపెట్టవా. అక్కడ ఉన్నటువంటి కమాండోస్ ఉంటారు కదా, రాజదేహ సంరక్షక అధిపతి, అధిపతి కదా అతను, రాజదేహాన్ని కాపాడేటువంటి స్పెషల్ ట్రైన్డ్ పీపుల్ ఉంటారు అక్కడ, మరి స్పెషల్ స్క్వాడ్ ఉంటుంది అక్కడ. సో వాళ్ళందరూ కూడా అంటారు దగ్గరికి వచ్చి, జోసఫ్ ఏమనుకోద్దు, ప్లీజ్ ఇది తెచ్చివో మాకు ఇది కావాలి, అది తెచ్చివో మాకు ఇది కావాలి, సార్తో మాట్లాడి ఎట్లా ఇది చేసి ఇవ్వండి అని చెప్పేసి అంటా ఉంటే, ఎక్కడ యోసేపు ఒక చిన్నవాడు, అంత పెద్ద పెద్ద అధికారులు వచ్చి, అంత పెద్ద పెద్ద సోల్జర్స్ వచ్చి, కమాండోస్ వచ్చి అతని దగ్గరికి వచ్చేసేసి చిన్నపిల్లలాగా బతిలాడుకుంటా ఉంటే, చిన్నపిల్లలాగా అన్ని అడుగుతూ ఉంటే అనిపిస్తుంది, ఎక్కడ పుట్టాను, ఎక్కడ పెరిగాను, అసలు నా స్థితి ఏంటి, నా జీవితం ఏంటి. చూసేవాళ్ళందరూ అనుకుంటారు, అబ్బా యోసేపు నీకేమయ్యా, అంత పెద్ద ప్యాలెస్లో ఇంత పెద్ద ఉద్యోగం, ఇంతగా బాగా ఉద్యోగం చేస్తున్నావు, అసలు ఇంత చిన్న వయసులో నువ్వు ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నావు, అసలు సూపర్, నీ లైఫ్ టర్న్ తిరిగిపోయింది, ఇక నీ జీవితం ధన్యమైపోయింది పో అంటారు. కానీ యోసేపు ప్రియ దేవుని బిడ్డ అన్ని గదులకి వెళ్తాడు, అన్నిటిని చక్క పెడతారు, అందరితో చెప్తారు, అక్క మీరు పని చేయండి, సిస్టర్ మీరు పని చేయండి, బ్రదర్ మీరు అలా చేయండి, సిస్టర్ ఇలా చేయండి, సైనికుల దగ్గరికి వస్తారు, సార్ మీరు అలా చేయండి సార్, ఇదిగో సైనికుడి పిలిచి ఇంకొక ఆయన ఇలా చేయండి సార్, అలా ఉండండి సార్, ఇలా చెప్పండి సార్, ఇలా చెప్తున్నాడు, అలా చెప్తున్నాడు, మీరు అలా భోజనానికి రండి, ఇంకా ఈ టైంకి మరి ఆహా మీకు స్నాక్స్ ఉంటే రండి, ఆ టైంకి ఇది ఉంటుంది రండి. అందరికీ అన్ని చెప్పేటువంటి వాడు, అన్ని డ్యూటీస్ తీసుకున్నాడు.
తాను భోజనం చేయడానికి వచ్చినప్పుడు చెప్పండి నిజంగా భోజనం చేస్తాడా అంటే మిగతా వాళ్ళైతే చేస్తారు హ్యాపీగా, కానీ యోసేపు మాత్రం పొర్రపాటును చేయలేకపోయాడు. నిట్టూర్పు, బాధ, కన్నీళ్ళు, తెల్లవారుతున్నట్టే భయం, రాత్రి అవుతున్నట్టే భయం, గజగజ వణికిపోయేవాడు, తలుపు చప్పుడైందంటే భయం, ఎవరైనా అడుగులు శబ్దం వినబడిందంటే భయం. ఎందుకో తెలుసా? ఆ ఇంటి యజమానురాలు అతని మీద కన్నేసి, ఆ ఇంటి యజమానురాలు పాపం చేయడానికి అతను ప్రేరేపిస్తున్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డ, 10 మందికి ఎవరికి చెప్పుకోలేక, ఎందుకంటే ఆ కుటుంబ గౌరవాన్ని పక్కకు చెప్పడం అతనికి ఇష్టం లేదు, కుటుంబ గౌరవాన్ని ఎవరికైనా విప్పి చెప్పడానికి ఇష్టం లేదు, అందుకే అతను గుండెల్లో దాచుకొని, ప్రియ దేవుని బిడ్డ, క్షణక్షణం భయంగా భయంగా బ్రతుకుతూ అన్నం తినలేక, అన్నం పెట్టినా తినలేక కన్నీళ్ళు గార్చుకుంటూ, దేవా 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 నన్ను ఎప్పుడు విడిపిస్తావయ్యా ఇక్కడ నుంచి, అయ్యా నాకు జాబ్ వద్దయ్యా, నన్ను పంపించేయ్యా ఇక్కడ నుంచి, ప్లీజ్ అయ్యా నన్ను ఇక్కడ నుంచి పంపించేసేయ్యా, నాకు వద్దయ్యా నాకు వద్దయ్యా అని చెప్పేసి ప్రతిదేవుని బడి ఏడ్చుకుంటూ ఉండేవాడు. దుఃఖం, తెల్లవారితే డ్యూటీస్ మొదలైతే దుఃఖం, రాత్రి అయిపోయిందంటే మళ్ళీ దుఃఖం. ప్రియ దేవుని బిడ్డ, అంతా అందరూ చూసేవాళ్ళంతా నీకేంటయ్యా మహారాజు అయ్యా, మేమంతా ఇంకా బానిసగానే పడి ఉన్నాం, నీకేంటయ్యా పెద్ద సూపర్వైజర్ అయిపోయావు, మంచి ఛాన్స్ కొట్టేశావు, నువ్వు అదృష్టవంతుడు లేపో అని అందరూ అంటుంటే యోసేపు నవ్వుకుంటూ ఉంటాడు, నా బాధ మీకేం తెలుసు, నా స్థానంలో ఉంటే మీరు ఎంత బాధపడతారో మీకే తెలుసు అని చెప్పేసి కుమిలిపోతూ ఉండేటువంటి వాళ్ళు, పెద్ద కొలువు వచ్చింది, అన్నం కూడా తినలేని పరిస్థితి వచ్చేసింది. కారణం ఏంటి అంటే ప్రతి నిమిషం ఆ యజమానురాలు వెంటాడుతూ, ప్రతిరోజు విసిగిస్తూ, అతను ప్రతిరోజు రకరకాలుగా డ్రెస్సులు వేసుకొని రకరకాలుగా అతని ముందు కనబడుతూ అతన్ని పాడు చేయాలని చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రతిదేవుడు ఎంత పెద్ద కొలువు ఉంది, మరి యోసేపు అంటాడు ఈ కొలువు నాకు వడ్డించిన విస్తర లాంటిదే, అన్నీ ఉన్నాయి, ఏదైనా తినొచ్చు, అతడు ఏ మంచి కూర అయినా వేసుకొని తినొచ్చు, ఎప్పుడైనా తినొచ్చు, ఎన్నిసార్లు అయినా తినొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ తోటలోకైనా వెళ్ళొచ్చు, ఏ పొలంలోకైనా వెళ్ళొచ్చు, ఏ రథమైనా ఎక్కొచ్చు, ఏ గుర్రమైనా ఎక్కిపోవచ్చు, అతనికి అన్నీ ఉన్నాయి. గుర్రపశాలకు పోయే అధికారం ఉంది, ఆయుధాల శాలకు వెళ్ళే అధికారం ఉంది, సైనికులు నడిపించే అధికారం ఉంది, సైనికులకు అజ్జే నిజ్జలు చెప్పే పరిస్థితి ఉంది, కుటుంబంలో ఇంట్లో పని వాళ్ళకి అందరికీ చెప్పే అధికారం ఉంది, అందరికీ ఎంత పెద్ద అధికారం. అసలు పోతీఫరే ఏది పట్టించుకోకుండా అంత యోసేపు చేతికి అప్పగించేశాడు, అంతటి హోదా ఇచ్చినప్పటికీ కూర్చొని భోజనం చేయలేకపోతున్నాడు, కూర్చొని సంతోషంగా అన్నం తినలేడు, పడుకొని నిద్రపోలేడు, ప్రతి క్షణం భయం, కలవరం, కలవరం అతను వేధిస్తూ ఉన్నది. కారణం ఏంటి అంటే అన్నిటిని మించినటువంటి భయంకరమైనటువంటి పాపపు కళ్ళు అతను వెతుకుతున్నప్పుడు ఆ పాపంతో కాంప్రమైజ్ కాలేక, ఆ పాపాన్ని మరి తట్టుకుని నిలబడలేక ప్రతి నిమిషం ఏడ్చుకుంటూ ప్రార్థన చేసేవాడు, దేవా దేవా నన్ను తప్పించి ఇక్కడి నుంచి, ప్రభువా నన్ను తీసేయి ఇక్కడిని తీసేయ్యా. మనం చాలాసార్లు పెద్ద పెద్ద ఉద్యోగాలు పరిగెత్తుతాం, కొన్నిసార్లు మన సొంతంగా పరిగెత్తుకుంటూ వెళ్తుంటే, కొన్నిసార్లు ప్రతి నాకు ఒక సిస్టర్ చెప్తా ఉంది, ఆమె ఒక నర్స్, స్టాఫ్ నర్స్, ఆమె చేతి కింద కొద్దిమంది నర్సులు ఉంటారు, ఒక పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో పనిచేస్తుంది. అయితే ప్రతిదేవుని బిడ్డ, అందరూ అంటారు అబ్బా నీకు అంత మంచి హాస్పిటల్లో పని వచ్చింది, మంచి శాలరీ, నీ కింద చాలామంది నర్సెస్ ఉంటారు, చాలా బాగుంటుంది అసలు అబ్బా నీ లైఫ్ ఇక టర్న్ అయిపోయింది, నువ్వు చాలా బాగుపడతావు, ఇంకా ఇంకా ఎక్కిపోవచ్చు నువ్వు అక్కడ, నమ్మకంగా చేస్తే బాగా ఎక్కిస్తారు అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఆమె రాత్రి అయిందంటే గడగడ 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 వణుక్కుంటా భోజనం తీసుకొచ్చి అక్కడ పెడితే తినలేక కలవరంతో ఎగిరి పడతా ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆ హాస్పిటల్ హెడ్ ఆమె మీద కన్నేశాడు, తన తండ్రి వయసు ఉన్నటువంటి ఆయన, ఆమెను ఆ విధంగా పాడు చేయడానికి వస్తున్నప్పుడు, ఆమెకి డ్యూటీస్ లేకపోయినా నైట్ డ్యూటీస్ వేయించి, ఆయన హార్ట్ స్పెషలిస్ట్, ఆయన తన రూమ్కు పిలిపించుకోరు, ప్రతిరోజు విసిగిచ్చేవాడు, ఏ నిర్ణయం తీసుకున్నావు చెప్పు, నీకెంత డబ్బు కావాలో చెప్పు, నీకు ఎటువంటి ఇల్లు కట్టించాలో చెప్పు, నేను కట్టిస్తా నా మాటను, ఇట్లాంటి ఛాన్స్ బాగొట్టుకోవద్దు నువ్వు, నా మాటను, నిన్ను రెండో భారీగా పెట్టుకుంటా నేను, నిన్ను బాగా పూల్లో పెట్టి చూసుకుంటా నేను, ఎవరికి తెలియకుండా చేస్తా నేను, మెయింటైన్ చేస్తా, ఆ తర్వాత నువ్వు కావాలంటే కొద్ది రోజు సంవత్సరాల తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు, వాళ్ళ అన్నకి బాగలేదు, వాళ్ళ అక్కకి మ్యారేజ్ అయిపోయి విడాకులు అయిపోయి ఇంట్లో ఉంది, వాళ్ళ చెల్లికి మరి చదువు డబ్బులు కావాలి, వాళ్ళ నాన్నగారికి బాగోదు, వాళ్ళ అమ్మగారికి బాగోదు, ఇట్లాంటి క్రిటికల్ పరిస్థితుల్లో ఇంటికి ఆధారం ఒక్కటే, జాబ్ మానేసిపోతే ఇంట్లో పరిస్థితి ఎట్లుంటుందో, జాబ్ చేస్తే జీవితాన్ని చెడగొట్టేటువంటి రాబందు లాంటి మనిషి, అధికారం కలిగినటువంటి మనిషి ఉన్నాడు, చెట్ల చేయాలి, పడగ నుంచి బయటికి ఎట్లా రావాలి, వచ్చి ఎలా బ్రతకాలి, సమాజం బ్రతకనిస్తుందా, ఈ అప్పులోళ్ళు బ్రతకనిస్తారా, నెల నెల హౌస్ రెంట్లు కట్టాలి, మళ్ళీ నాకంటే జాబ్ దొరకకపోతే పరిస్థితి ఏంటి, మా నాన్నగారు మందులు కావాలి, మా అమ్మగారికి మందులు కావాలి, కావాల్సినటువంటి నేను ఇక్కడి నుంచి తీసుకొని పోతూ ఉంటుందా, కానీ ఇప్పుడు బయటికి వెళ్తే పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఒకటే దుఃఖం, బాధ, ప్రశ్నలు.
ప్రదేవుని బిడ్డ అప్పుడు ప్రార్థన చేసుకోవటం మొదలుపెట్టింది. మేము ఆ హాస్పిటల్కి ప్రేయర్ చేయడానికి వెళ్ళేవాళ్ళం. వెళ్ళినప్పుడు అప్పుడు చిన్న రూమ్లో నర్స్ అందరూ గ్యాదర్ అయ్యేవాళ్ళు. కొంతమంది కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు గట్టి గట్టి ఏడ్చుకుంటూ ప్రార్థన చేసేది, గుండెలు పగిలిపోతుండే. అందరు కామ్గా ప్రార్థన చేసుకుంటే ఏమో మాత్రం ఎక్కెక్కి ఏడ్చేది. నా అరుపుల కంటే ఆమె కేకలు ఎక్కువ వినపడే ఉన్నట్టుండేది. ప్రదేవుడు ఒకరోజు నాకు చెప్పింది, నాకు ఇది పరిస్థితి సిస్టర్, నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఇతను నాకు ఎన్నో ఆఫర్స్ ఇస్తున్నాడు కానీ అవన్నీ నేను తీసుకొని రక్తము పాపపు భోజనం తీసుకొని పోయి మందులు కొనుక్కొని పోతే, భోజనం నా తల్లిదండ్రులు పెడితే, మందులు నా తల్లిదండ్రులకి ఇస్తే వాళ్ళు బ్రతుకుతారా? ఆరోగ్యం దేవుడు ఇవ్వాలి, ఔషధం దేవుడు ఇవ్వాలి. నేను వేసే ఔషధం ఏదో నా తృప్తి కోసం వేస్తున్నాను కానీ నేను తీసుకో, నేను పాపం చేసి డబ్బు తీసుకొని పోతే నా తల్లి బ్రతుకుద్దా? నా తండ్రి బ్రతుకుతాడా? నా అన్న బ్రతుకుతాడా? అయ్యో వద్దు, నాకు ఇది వద్దు. నా కుటుంబం పరిశుద్ధంగా బ్రతకాలి. పచ్చడి తిన్నా సరే, నా తల్లిదండ్రులు నన్ను అంత బాగా పెంచారు అని చెప్పేసి ఏడ్చేది ఏడ్చేది. కొంతకాలానికి దేవుని బిడ్డ ఈ వేధింపులు అయిన తర్వాత కొంతకాలానికి ఇక తీవ్రం అయిపోతుంది. ఎలా బ్రతకాలి, ఇక వెళ్ళిపోదాం అనుకుంటుంది. ఆ టైంలో మేము ప్రార్థన చేసాం, ప్రభువా ప్రభువా ఈ బిడ్డకి మంచి జాబ్ రావాలి ప్రభువా, ఈ యొక్క టార్చ్ నుంచి విడుదల పొందాలి ప్రభువా అని చెప్పేసి అనుకుంటున్నప్పుడు ప్రియదేవుని బిడ్డ అప్పుడు ఆయన హార్ట్ స్పెషలిస్ట్ కదా, మరి ఆపరేషన్ చేసేటప్పుడు ఏదో తప్పు ఆపరేషన్ చేశాడు అంతే. ఒక కోటీశ్వరుడి కొడుకు చిన్న వయసులోనే 30 సంవత్సరాల వయసులో హాస్పిటల్ తీసుకొచ్చారు, వాడు అక్కడే చనిపోయాడు అంతే. వాళ్ళంతరూ వచ్చేసారు, ఆయన మీద పడిపోయారు, ఇంకా హాస్పిటల్ మీద పడిపోయారు. చాలా భయంకరం ధ్వంసం చేసేసినట్టు అయిపోయింది. ఆయన తీసేస్తారా లేదా, వెంటనే అతను తప్పించి చంపేస్తారేమని చెప్పేసి తప్పించి ఎక్కడికో తెలియకుండా సీక్రెట్కి పంపించేశారు. ఎక్కడుండో తెలియదు, ఇంకా అంత సీక్రెట్కి పంపించేశారు చంపేస్తారేమోనని చెప్పేసి. ఆ తర్వాత ఆమె గట్టి కూపురి పీల్చుకుంది, ఏసయ్యా అమ్మాయిన అమ్మాయిన అనుకో. ఆ తర్వాత చూస్తే ప్రియ దేవుని బిడ్డ ఇంకా ఆమెకు మంచి హోదా ఇచ్చారు. హాస్పిటల్ చాలా చక్కగా పనిచేసింది. ఆ తర్వాత చూసే తర్వాత ఆమె నమ్మకత్వాన్ని బట్టి గవర్నమెంట్ జాబ్ వచ్చింది, గవర్నమెంట్ జాబ్ కోసం వెళ్ళిపోయింది. ప్రైజ్ రడ్ హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే కొన్ని జీవితాలు వడ్డించిన విస్తరలాగే ఉంటాయి, కానీ నిట్టూర్పులు బాధ అనుభవించినటువంటి బాధ, ఎవరికి తెలియనటువంటి బాధ మనల్ని వెలిపెడుతూ ఉంటుంది. ఎవరు మనల్ని విడిపిస్తారు? లోకం విడిపించే పరిస్థితి ఉండదు. ఎవరు విడిపిస్తారంటే ఆ సమయంలో ఖచ్చితంగా నీ రహస్య శోకాన్ని చూస్తున్నటువంటి దేవుడు, నీ రహస్య యాతన చూస్తున్నటువంటి దేవుడు. నీ లోపల ఇన్ని కష్టాలు వస్తున్నా, శ్రమలు వస్తున్నా ఎదురు పోరాటం చేస్తుంటా చూసావా, నేను దేనికి కాంప్రమైజ్ కాను, ఏ డబ్బుకి కానీ ఈ లోకంలో దేనికి కానీ పాపానికి బానిసను కాను ప్రభువా, నీకు బానిసగా ఉంటాను ప్రభా, నీకు నీ ఇష్టంలో ఉంటాను ప్రభా, నాకు పాపం అంటకుండా బ్రతుకుతాను ప్రభా అని ఏదైతే నిర్ణయించుకుంటావో ఆ నిర్ణయాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆ నిర్ణయాన్ని చూస్తూ ఉన్నాడు. దేవుడు ఖచ్చితంగా అక్కడే నిన్ను హెచ్చిస్తాడు, అక్కడే నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నీ యొక్క స్థితిగతులు దేవుడు మారుస్తాడు, అద్భుతం జరిగిస్తాడు, ఆశ్చర్యకాన్ని జరిగిస్తాడు. ప్రైస్ హల్లెలూయా. సుప్రియ దేవుని బట్టి ఆ తర్వాత చూస్తే వాళ్ళ స్థితి ఇంకా గుర్తు పట్టలేము. దుర్మార్గులు దుష్టులు ఒక రోజున కాన్ రాకుండా పోతారు, పొట్టు వల్ల ఎగిరిపోతారు. మన జీవితాన్ని ఏలుబడి చేసి పాపంలో నెట్టాలని చూస్తున్నటువంటి వాళ్ళు, మనకు లేని పోయిన చూపించి మన పరిశుద్ధతను పాడు చేయాలని చూస్తున్నటువంటి వాళ్ళు నిశ్చయంగా ఒకరోజున గోతిలో పడబోతున్నారు. నువ్వు ఎరగనటువంటి స్థలాలకు వాళ్ళు కొట్టుకొని పోబోతున్నారు. ఆ తర్వాత నువ్వు వెతికినా కనబడరు. నేను ఒక మాట అద్భుతమైన మాట చదివాను, ఏంటో తెలుసా చూద్దాం. ఆదికాండ 14:29 వచనం చదువుకుంటాం. అయితే ఇశ్రాయేలు ఆరిన నేలను సముద్రం మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కల గోడల వలె ఉండెను. ఆ దినమున యెహోవా ఐగుప్తీల చేతిలో నుండి ఇశ్రాయేలులను రక్షించెను. ఇజ్రాయేలీలు చచ్చిన ఐగుప్తీలను సముద్ర తీరమున చూచిరే. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. ఇజ్రాయేలీలు చచ్చిన ఐగుప్తీలను సముద్ర తీరములో చూసిర్రే. ఇదే ఇజ్రాయేలీలను ఏమని సవాల్ చేశారు, మీరు ఎలా తప్పించుకుంటామో చూస్తాం. వృధా వారి గుర్రములు రథములు ఎత్తు పరిగెత్తుకుంటూ వచ్చి అంటున్నారు, ఎలా తప్పించుకుంటారో చూస్తాం, ఎలా బయటికి వెళ్తారో చూస్తాం. పరిగెత్తుకుంటూ వస్తా సవాళ్ళు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఇజ్రాయేల్ ఏం చూస్తున్నారంట, చచ్చి పడిపోయినటువంటి వారిని చూస్తూ ఉన్నారు. సవాలు చేసి బానిసత్వంలో పడేయాలని, వెనక లాక్కొని పోవాలని, చంపాలని, పరిగెత్తుకొని వేగంగా నడుపుకుంటూ రథాలు నడుపుకుంటూ వస్తున్నటువంటి వాళ్ళందరూ చివరికి చచ్చిపోయినటువంటి నిర్జీవ స్థితిలో కనబడ్డారు. నిన్ను తరుముతున్న నీ శత్రువులు అన్యాయంగా అక్రమంగా నీ మీద నింద వేసి నిన్ను బానిసత్వంలో పడేయాలని చూస్తున్నటువంటి వాళ్ళు, నిన్ను పాపంలో లాక్కొని పోవాలని చూస్తున్నటువంటి వాళ్ళు, బలాత్కారం చేస్తున్నటువంటి వాళ్ళు ఒక్క రోజున ఖచ్చితంగా నీ కళ్ళ ముందే ఎక్కడ తెలుసా, నిర్జీవ స్థితిలో పడి నీ కళ్ళ ముందే కనబడతారు. 100% ఇజ్రాయేలు కళ్ళ ముందు అలాగే కనపడ్డారు. ఐగుప్తీయులు సవాల్ చేసినట్టు వాళ్ళు ఎక్కడా, లాక్కొని పడకొచ్చిన వాళ్ళు ఎక్కడా, బలాత్కారంగా వచ్చినటువంటి వాళ్ళు ఎక్కడున్నారు అంటే కాసేపు ఆగిన తర్వాత చూస్తే నిర్జీవంగా పడిపోయి ఉన్నారు. ఈరోజు ఎవరో బలాత్కారం చేస్తున్నారు నీ జీవితాన్ని,
బలవంతంగా బలవంతంగా నీకు ఇష్టం లేకపోయినా నీ బ్రతుకుని ప్రతిరోజు విసిగిస్తూ ఉన్నారు, నీ జీవితాన్ని విసిగిస్తూ ఉన్నారు. రాసి పెట్టుకో, ఈ రోజున వారు ఒకరోజు నీ కంటికి కనబడరు. ప్రైస్తలడా, హల్లెలూయా. మోషే అదే చెబుతున్నాడు, చూద్దాం 14వ అధ్యాయం నిర్గమకాండం 13వ వచనం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగచే రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. నేడు మీరు నేడు చూచిన ఐగుప్తీలను ఇక మీదట మరి ఎన్నడును చూడరు. ప్రైజ్ దిరడాల లూయా. ఈరోజు చెప్తున్నా, ఈరోజు మిమ్మల్ని బెదిరిస్తున్న శత్రువులకి ఎన్నడు కనబడరు. మీకు బాధపడుతున్న శత్రువులు ఏనాడు కనబడరు. మీకు ఇంకా కనబడతారు ఒక రోజున. నిన్ను బెదిరించే స్థితిలో కాదు, చచ్చిన శవాల్లాగా, చేతగానోళ్ళగా, నిస్సహాయుల్లాగా, పనికిరాని వాళ్ళలాగా కనబడతారు ఒక రోజు నీ ముందు. ప్రైజ్ దిరడాల లూయా. హాలా లూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, దేవుడిని నీ పక్షాన్ని ఉండగా నీకు విరోధి ఎవరు లేరు. వేధిస్తారు కొంతకాలం, శత్రువు పైన ఉన్నట్టే ఉంటాడు, శత్రువు కొంతకాలం అలా ఓడించినట్టే ఉంటాడు, తరిమినట్టే ఉంటాడు, భయపెట్టినట్టే ఉంటారు. కానీ ఒక రోజున చచ్చిన పాములాగా పడి ఉంటారు. చచ్చిపోతారని నేను చెప్పను, కానీ చచ్చిన పాములాగా పడి ఉంటారు. ఏమీ నిర్జీవంగా ఏమీ చేయలేను, నిస్సహాయులుగా పడి ఉంటారు. అన్నీ పోగొట్టుకొని మిగిలిపోయి ఉంటారు అక్కడ నిస్సహాయులుగా. యోసేపు జీవితంలో అలాగే జరిగింది. యోసేపు హెచ్చించబడ్డాడు. చివరికి మరి పోతీఫర్ భార్య ఎలా మిగిలిపోయిందంటే, నిర్జీవంగా, ఏమీ చేయలేని నిస్సహాయరాలిగా, ఏమీ అనలేని నిస్సహాయరాలిగా. యోసేపు ఎదురుకొచ్చినా సరే, ఆయన అధికారి అయిన తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటాడు. ఎదురుకొచ్చి నిలబడితే కూడా ఏమీ చేయలేని నిస్సహాయరాలిగా, కోరలు బిగిన పాములాగా పడిపోయి ఉంటుంది ఇంకా కదా. ఏం మాట్లాడలేకుండా ఆయన చూస్తూ భయపడి గజగజ వణుకుతూ ఉండి ఉంటుంది. యోసేపు వస్తున్నాడు, ఆయన రథం వస్తుందంటే గడగడ వణికిపోయి ఉంటుంది. ఒకప్పుడు యోసేపును విసిగిచ్చి, యోసేపు పరిశుద్ధతను పాడు చేయాలని, అతను ఎవరి జీవితాన్ని నాశనం చేయాలని, పనికిరాని వాడిగా చేయాలని ఎంతో ప్రయత్నం చేసి తన ఆశ తీర్చుకోవాలి, తన వాంఛ తీర్చుకోవాలని చూసింది. కానీ ఈ రోజున యోసేపు దాన్ని తప్పించుకొని దేవునికి తన జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు అంతకంటే, ఆమె కంటే గొప్ప అధికారి అయ్యాడు, ఆమెని శాసించే అధికారి అయ్యాడు, దేశాన్ని ఏలే అధికారి అయ్యాడు. కొన్నిసార్లు మనకు ఎదురొస్తుంటాయి భయానకమైనటువంటి పాప పరిస్థితులు, భయపెట్టే పరిస్థితులు వస్తుంటాయి. అక్కడగా నిలబడగలిగితే నీ జీవితం ఆ తర్వాత నిజంగా దేవుడు వడ్డించిన విస్తరలాగా ఉంటుంది. మనుషులు వడ్డిస్తే విస్తర, మనకు మన జీవితానికి ఎవరైనా జాబ్ ఇస్తే, లేకపోతే మన జీవితాన్ని ఎవరైనా హెచ్చిస్తే భయమే. అక్కడ పోతిఫర్ అతని జీవితాన్ని హెచ్చిస్తే భయమే, ప్రతిక్షణం భయంతో భయంతో బ్రతికాడు. కానీ దేవుడు హెచ్చించాడు ఒక రోజున, భయం లేదు, నిర్భయంగా జీవితకాలం అంతా సంతోషంగా సమాధానంగా బ్రతికాడు. ప్రైస్తలడా, హల్లెలూయా. కొన్నిసార్లు మన జీవితాలు వడ్డించిన విస్తరలాగా ఉంటాయి, కానీ లోపల తెలియని భయం, ఆందోళన, దుఃఖం, కన్నీరు ఈరోజు అలాగే ఉన్నావేమో. మనుషులు పెడుతున్న బాధకు, వేస్తున్న నిందలకు, పెడుతున్న కలవరానికి రేపు నేనేం చేస్తానో చూడు. రేపు రోజు నువ్వు ఎలా బ్రతుకుతావో చూస్తాం. నాకు దొరకకుండా ఎక్కడ బ్రతుకుతావో చూస్తాం. ఎక్కడమైనా పట్టుకుంటాను నిన్ను, ఎక్కడున్నా పట్టుకుంటాను నిన్నని సవాల్ చేస్తున్నారేమో, తొడగొడుతున్నారేమో, రంకెలు వేస్తున్నారేమో. వారు ఒక రోజున నీ కళ్ళ ముందు నిస్సహాయులుగా పడిపోబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమీ చేయలేని నిస్సహాయులుగా నీ కాళ్ళ ముందు పడిపోబోతున్నారు. వారి రంకెలకు నువ్వు వినలేవు, వారి పరుగులకు నువ్వు చూడవు, వారిని ఇంకెన్నడూ నిన్ను తరిమే వరకు నువ్వు చూడలేవు. ఒకరోజు వాళ్ళు పడిపోబోతున్నారు నిస్సహాయులుగా. ప్రైస్తలడాలే లూయా. దేవుడు నిన్ను గొప్ప చేయబోతున్నాడు, నిలబెట్టబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. యోసేపు తల పైకెత్తిన దేవుడు నీ తల పైకెత్తబోతున్నాడు. యోసేపును దీవించిన దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, ఆశీర్వదకరం మార్చబోతున్నాడు. ప్రైస్తలడాలే లూయా. అందుకే చెప్తున్నప్పుడు, దేవుని బిడ్డ, ఈ రోజున నీ వడ్డించిన విస్తర లాంటి జాబులో అపశృతి ఉందేమో, వడ్డించిన విస్తర లాంటి కుటుంబంలో అపశృతి ఉందేమో, వడ్డించిన విస్తర లాంటి వివాహ జీవితంలో అపశృతి ఉందేమో, వడ్డించిన విస్తర లాంటి వ్యాపార జీవితంలో ఒకవేళ అపశృతి ఉందేమో, దిగులు పడకు, భయపడకు. దేవుడు దాన్ని పరిపూర్ణ సంతోషంగా మార్చబోతూ ఉన్నాడు. ప్రైస్తలడా, హల్లెలూయా. పరిపూర్ణ సంతోషంగా చేయబోతున్నాడు. ప్రతి కాని అనే మాటను తీసివేసి ఆయన గొప్ప సంతోష గానంతో నింపబోతూ ఉన్నాడు, సమాధానంతో నింపబోతూ ఉన్నాడు, ఆశ్వంతో నింపబోతూ ఉన్నాడు. ప్రైస్తలడా, హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఈరోజున భయపడకు, పాపను లొంగిపోకు, అపోహలకు లొంగిపోకు, వాళ్ళు ఇచ్చేటువంటి వాటి కోసం లొంగిపోకు. దేవుడిని నడిపించబోతున్నాడు, గొప్ప కళ చేయబోతున్నాడు, ఆశ్వదించబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే చెప్తున్న ప్రియ దేవుని బిడ్డ, కలవరాలు వచ్చినప్పుడు కలవరపడకు. మనుషులు నిన్ను కలవర పెట్టినప్పుడు, నీకంటే పై అధికారులు, నీకంటే పైన ఉన్నటువంటి వాళ్ళు ఒకళ్ళు నిన్ను ఛాలెంజ్ చేసి, సవాల్ చేసి నీ ముందు నిలబడి ఉంటే, నువ్వు చిన్నోడివే, నువ్వు చిన్నదానివే, కానీ నీలో ఉన్నవాడు చిన్నవాడు కాదు. వాళ్ళు సవాల్ చేస్తుంటే నోరు మూసుకుని ఉండే దేవుడు కాదు, చేతులు కట్టుకుని ఉండే దేవుడు కాదు నీ దేవుడు. నువ్వు ఏ దేవుడు నమ్ముకున్నావో, నీ ఎస్సయ్యా నిన్ను సిగ్గుపడనివ్వడు, తల వంచనివ్వడు, నిన్ను ఘనపరుస్తాడు, నీ తల పైకెత్తుతాడు, నిన్ను ఉన్నత స్థితికి తీసుకొని వెళతాడు. విశ్వాసం ఉంచు, నమ్మకం ఉంచు సహోదరుడా. కాలం దేవుడి చేతులకు ఇవ్వబోతున్నాడు, కాలగతులు నీ చేతులు పెట్టబోతూ ఉన్నాడు.
ఒకప్పుడు పోతీఫర్ భార్య కాలం, పోతీఫర్ భార్య కాలం, పోతీఫర్ కాలం, ఫరో కాలం. కానీ మూడు కాలాలు తీసి దేవుడు ఎవరు చేతిలో పెట్టాడు తెలుసా? పోతీఫర్ కాలాన్ని, పోతీఫర్ భార్య కాలాన్ని, చివరికి ఫరో కాలాన్ని, దేశంలో అందరి కాలాన్ని తీసి యోసేపు చేతిలో పెట్టాడు దేవుడు. ప్రైజ్ హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరి కాల జ్ఞానం దేవుని చేతిలో పెట్టాడు. అందరి కాల జ్ఞానం దేవుడు యోసేపు చేతిలో పెట్టాడు. ఈరోజు అందరు నిన్ను నీ కాలాన్ని చెదరగొడుతూ ఉన్నారేమో, నీ కాలాన్ని దుఃఖంతో నింపుతున్నారేమో, నీ కాలాన్ని యాతనతో నింపుతున్నారేమో, నీ కాలాన్ని నిందతో నింపుతున్నారేమో, నీ విస్తరణి నిందతో, అవమానంతో, దుఃఖముతో, బాధతో నింపుతున్నారేమో. కానీ దేవుడు ఒకరోజు నీ కాలాన్ని సంతోషంతో నింపబోతున్నాడు. అందరి కాలాలు నీ చేతిలో పెట్టబోతున్నాడు దేవుడు. ఫరో అడుగుతున్నాడు, రేపు ఏం జరగబోతుంది అయ్యో, నా దేశానికి నాకేం జరగబోతుంది అయ్యో, మా దేశం ఏం జరగబోతుంది, రాబోతున్న కాలం ఏం జరగబోతుంది. కాలాలన్నీ యోసేపు చేతిలో పెట్టాడు దేవుడు. కాలాలన్నీ యోసేపు చేతిలో దేవుడు పెట్టి ఆయన చూస్తూ ఉన్నాడు. పరిపాలించు 80 సంవత్సరాల కాలాన్ని పూర్తిగా ఆయన చేతిలో పెట్టి పరిపాలించాడు. రాజులు, అధికారులు చేతులు కట్టుకుని నిలబడ్డారు. ప్రతి ఒక్కరు ఇలా చేద్దామంటే ఎస్, ముద్ర వేయాల్సిందే, కాదు అంటానికి లేదు. అంత గొప్ప కాలాన్ని దేవుడు ఆయన చేతిలో పెట్టాడు. ప్రైస్ హల్లెలూయా. దేవుడు అధికారుల కాలాలు నీ చేతులు ఇవ్వబోతున్నాడు. నిన్ను బాధించిన వారి కాలాలు నీ చేతులు పెట్టి నీ చేత వాళ్ళు నడిపించబడబోతూ ఉన్నారు. నీ చేత వాళ్ళు కమాండ్ చేయబడబోతూ ఉన్నారు. నమ్ము సహోదరుడా, దేవుడు చెప్తున్న మంచి మాట ఇది. ఈరోజు దిగులు పడుతున్నావేమో, బాధపడుతున్నావేమో, నాకెవరు, నాకు మంచి కాలం వస్తుందా, అయ్యో నా కాలం ఇంత దుఃఖంలో మిగిలిపోయిందే, నా కాలం ఇంత కన్నీటితో ఉండిపోయింది అనుకుంటున్నావేమో, నీ విస్తరణం వడ్డించిన విస్తరలేక సంతోషంతో, సమాధానంతో వడ్డించి దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. నీ కలవరాలు తీసివేసి, నీ కన్నీళ్లు తీసివేసి, నీ వ్యాధులు బలకింతలు తీసివేసి గొప్ప సంతోషం నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటాం. అందరు తలలు ఉంచి ఒక చిన్న ప్రార్థన చేసుకుంటామా? నేను నీకోసం ప్రార్థన చేయబోతున్నా. ముఖ్యంగా అధికారుల చేతులు నలిగిపోతున్నటువంటి వారికి, అధికారుల చేతులు శ్రమ పడుతున్నటువంటి వారికి, అధికారుల చేతులు హీనపరచబడుతున్నట్టు వారి కోసం ప్రార్థన చేయబోతున్నాం. చిన్నదానవై, చిన్నవాడవై నలిగిపోతున్నావేమో, వారు వేసే నిందలకు, కష్టాలకు, బాధలకు తాళుకోలేక చచ్చిపోదామా, తాళుకోలేక బయట బ్రతకలేక, బయటికి వెళ్తే జాబు రాదేమో, బయటికి వెళ్తే ఏం జరుగుద్దో అన్నట్లు ఒకవేళ కుమిలిపోతూ లోపల ఉండలేక, బయటికి రాలేక యాతన పడుతూ ఉన్నావేమో, నీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతూ ఉన్నాను. అందరి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం, మీకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం. పరలోకపు తండ్రి, దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం. యేసయ్యా, కన్నీటితో దుఃఖముతో నలిగిపోతున్న ఈ బిడ్డలు మీకు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కలవరాల మధ్యలో బ్రతుకుతున్న ఈ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సహాయం చేసి నడిపించండి అయ్యా, అద్భుత కార్యం చేసి నడిపించండి. అధికారుల చేతులు నలిగిపోతున్న ప్రజలను, అధికారుల చేతులు కొట్టబడుతూ, అధికారుల చేతుల్లో కృంగిపోయినటువంటి వారిని ప్రభు అయ్యా, అయ్యా యేసయ్య, ఒక్కసారి మీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యోసేపును జ్ఞాపకం చేసుకునే గొప్ప తండ్రి, దానియేలును జ్ఞాపకం చేసుకునే గొప్ప తండ్రి, మొర్దకని జ్ఞాపకం చేసుకుని గొప్ప తండ్రి అయ్యా, ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అద్భుతం జరగాలి ప్రభువా, మొర్దకని చేసిన అద్భుతం జరగాలి ప్రభువా, దానియేలుకు చేసిన అద్భుతం జరగాలి ప్రభువా, యోసేపుకు చేసిన అద్భుతం జరగాలి ప్రభువా. కాలాలు తండ్రి నాయన, అధికారాలన్నీ ప్రభువా నీ పిల్లల చేతికి ఇచ్చావే, నలిగిపోయిన వారి చేతికి ఇచ్చావే, నలిగిపోయిన మొర్దకాయకి ఇచ్చావయ్యా, నలిగిపోయిన ఎస్తేరుకి ఇచ్చావయ్యా, నలిగిపోయినటువంటి షడ్రక్ మెషక్ అభ్యర్థులు దానియేలుకు ఇచ్చావయ్యా. నలిగిపోతున్న బిడ్డలు ఒక్కసారి చూడండి నాయన, నలిగిపోతూ కృంగిపోతూ బయటికి రాలేక, లోపల పాపముతో కాంప్రమైజ్ కాలేక అయ్యా, వ్యసనాలతో కాంప్రమైజ్ కాలేక నలిగిపోతున్నటువంటి ప్రజలున్నారయ్యా. పరిశుద్ధత కోసం పాకులాడుతున్నవారయ్యా, పరిశుద్ధత కోసం విలపిస్తున్నారు ఉన్నారు తండ్రి. ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి, మీరే సహాయించి నడిపించి బలపరిస్తే రేపొచ్చుమని, మీరు అద్భుతం చేయమని దయచూపించి కనికరించమని, సమాధానం దయచేయమని ఆశీర్వించమని, యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. ఎస్, దేవుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని విడిపించబోతున్నాడు, గొప్ప సమాధానం దయచేయబోతున్నాడు. కాలాలను నీ చేతిలో ఇచ్చి, అధికారాలు నీ చేతిలో ఇచ్చి దేవుడు నడిపించబోతూ ఉన్నాడు. ప్రైస్ హల్లెలూయా, ఆమెన్, ఆమెన్. అదే రీతికి మీకోసం మరొకసారి ప్రార్థన చేయబోతూ ఉన్నాను. రోగంతో, సమస్యతో, బాధతో నలిగిపోతున్నటువంటి మీ కుటుంబాల కోసం ప్రార్థన చేయబోతున్నాను. మీకు ఎక్కడ వ్యాధి ఉంది అక్కడ చేయబెట్టుకోండి. మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. తలనొప్పి ఉందా, తలమే చేయబెట్టుకో. గుండెనొప్పి ఉందా, గుండెమే చేయబెట్టుకో. ప్రార్థన చేయబోతూ ఉన్నాను. ఇప్పుడే అద్భుతం ప్రభు చేయబోతున్నాడు. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, కృపగల తండ్రి, సర్వాధికరణ తండ్రి, మీకు స్తోత్రం. సర్వశక్తి మంతుడా, మీకు స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా దగ్గర రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం. ఈ బిడ్డలు ఏ వ్యాధితో బాధపడుతున్నారు, ఏ రుగ్మత బాధపడుతున్నారు ప్రభువా, అరికాలు మొదలుకు నడి నెత్తి వరకున్న ప్రతి వ్యాధి, ప్రతి బలహీనత, ప్రతి రుగ్మత, ప్రతి శాపము, నరములో ఎముకల కేళ్ళన ప్రతి వ్యాధిని కట్టి పాదిస్తాం ఇప్పుడే రైట్ నా, విడుదల కలుగునుగా కానీ చెబుతున్నాం. నరములో ఎముకల కేళ్ళల మూలకల సత్యం కలుగునుగా కానీ చెబుతున్నాం. తలనొప్పి, పార్శ్వపు నొప్పి, గొంతు నొప్పి, యేసు క్రీస్తు నామల భుజాల నొప్పి, చేతుల నొప్పి, చేతుల తిమ్మరులు, ఆర్థరైటిస్, పాదాల మంటలు, గాల్ బ్లడర్లో రాళ్ళు, కిడ్నీలో రాళ్ళు, క్రీస్తు నామములో స్వస్థపడమని చెబుతున్నాం. గుండెల్లో భారం, మంట, గొంతుల థైరాయిడ్, టాన్సిల్స్, యేసు నామములో ముక్కు రంధ్రాలు మూసుకొని పోయినటువంటి ఆ గడ్డలు యేసు నామములో శపిస్తున్నాం ఇప్పుడే, స్వస్థపడమని చెబుతున్నాం. ప్రతి గుడ్రాలి గర్భము తెరమ పాడునుగా కానీ చెబుతున్నాం యేసు క్రీస్తు నామములో. ఉద్యోగులు అయిపోయిన ఉద్యోగం దయచేయండి అయ్యా, వ్యాపారం నష్టమైన వారికి వ్యాపారం దయచేయండి అయ్యా, చేతి పని చేసిన చేతి పని దయచేయండి అయ్యా, వారిని హెచ్చించండి, నడిపించండి, బలపరచండి, ఆశీర్వదించండి ప్రభువా, అద్భుత కార్యం జరుగునుగాక తండ్రి. మీ కృప దయ కనికరించి నడిపించండి, ఆశీర్వదించండి తండ్రి. మీరు అద్భుతం చేయమని దయ చూపించి కనికరించమని సమాధానం దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దృఢతిగా దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలవర్తంగా మార్చునుగాక, గొప్ప సమాధానంతో మిమ్మల్ని సమకూర్చి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గురించి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా, జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రయర్ టవర్ ద్వారములు ఎల్ల వెళ్ళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ పారడైస్, కేహెచ్ వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు 2. మీ దుఃఖ దినములు సమాప్తములగు. ఆమేన్, ఆమేన్, ఆమేన్.